హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు మునుగోడు చుట్టే మూడు పార్టీల రాజకీయాలు తిరుగుతున్నాయి అందుట్లో బీఎస్పీ పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీలు కూడా కొంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడున్న పర్ఫార్మెన్స్లో మాత్రం అటు బీజేపీ తగ్గట్లేదు కాంగ్రెస్ తగ్గట్లేదు టీఆర్ఎస్ తగ్గట్లేదు ఎవరికి వాళ్ళు మేము తగ్గేదేలే అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు అయితే వీళ్ళందరూ మొదటగా అంటే చిన్న వాళ్ళని అంటే మనం చిన్న చిన్న లెక్కలు వేసుకుంటూ పెద్ద లెక్కలకి వెళ్దాం ఒక్క అడుగు వేసుకుంటూ డైరెక్ట్ పెద్ద అడుగు వేద్దామని చెప్పేసి మూడు పార్టీలు ఆలోచిస్తున్నాయి అందుట్లో మనం డైరెక్ట్ పెద్ద లీడర్ల దగ్గరికి ఎందుకు వెళ్దాం డైరెక్ట్ మండలాలకు ఎందుకు వెళ్దాం మనకి ఓట్లు ఈడబడతాయి భూత్ స్థాయి నుంచి పడతాయి అదే భూత్ స్థాయిలో మన కమిటీలు వేసుకొని మన నాయకులను కరెక్ట్ నాయకులను అక్కడ కనుక అనుకో సో డెఫినెట్గా భూత్ మా నాయకులను చూసి ఇప్పటి నుంచి ఆయన కనుక మనము ప్రచారంకి పంపిస్తే కరెక్ట్ ఎలక్షన్స్ రోజు అక్కడ బూత్ ఇన్ఛార్జ్ ఇచ్చేసి తనతోటి గడుగా మన కోట్లు వస్తే డెఫినెట్గా మన పార్టీ గెలుస్తుంది కదా అని ఇటు కాంగ్రెస్ ఆలోచిస్తుంది బీజేపీ ఆలోచిస్తుంది టీఆర్ఎస్ ఆలోచిస్తుంది అందుకని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లేటుగా అయినా లేటెస్ట్గా దాదాపుగా ఆరు వందల ముప్పై ఏడు మంది భూత్ స్థాయి నాయకులని అంటే ఎన్నుకోవడం అనేది జరిగింది ఒక కమిటీ వేసుకోవడం అనేది జరిగింది దాదాపుగా ఆరు వందల ముప్పై ఏడు మందితోటి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తక్కువ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు వందల పదిహేడు మంది నాయకులతోటి కూడా భూత్ స్థాయి కమిటీ వేసుకోవడం అనేది జరిగింది ఇంకా టీఆర్ఎస్ అయితే ప్రస్తుతం ఏవాళ్ళు చిన్న చిత్క లీడర్లను పెడతారు మాది ఎప్పుడైనా సరే పెద్ద హ్యాండ్ ఉండాలి పెద్ద పెద్దసారి చెప్పినట్టు వినాలని చెప్పేసి వారు ఎనభై ఆరు మందిని భూ స్థాయి నాయకులుగా పెట్టడం అనేది జరిగింది సో ఈ భూత్ కమిటీని అనేది ఒక్కొక్క బూత్లో దాదాపుగా ఒక వంద ఓట్లు ఉంటాయి అనుకోండి ఆ వంద ఓట్లలో మొత్తం బాధ్యతలు అంతా ఈ నాయకుడికే ఇంకా వాళ్ళతో ఓట్లేపించే దగ్గర నుంచి వాళ్ళకు ఒకవేళ తినిపించిన తాగిపించిన వేరే పార్టీలోకి ఎవరైనా గుంజుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళని నాపే బాధ్యత కూడా ఈ నాయకుల మీదనే పెడుతున్నారు సో ఈ విధంగా ఒక్క నాయకుడు ఐదు వందల మందిని మెయింటైన్ చేయాలంటే కష్టం అదే ఒక పెద్ద నాయకుడు వంద మందిని మెయింటైన్ చేయాలంటే చాలా సులువైన పనే ఎందుకంటే వాళ్ళు కూడా నాయకులను ఆచితూచి ఆల్రెడీ మంచి అనుభవం ఉన్న నాయకులనే ఈ కమిటీలలో తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గెలిచింది అనుకోండి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలంగాణలో ఇంకా టీఆర్ఎస్కి ప్రత్యేనే మేమే అని చెప్పేసి చెప్పుకోవడానికి ఉంటుంది అటు దుబ్బాకలో గెలిచినాం హుజరాబాద్లో గెలిచినాం ఇటు మునుగోడులో కూడా గెలిచినాం ఒకవేళ దుబ్బాకలో ఏదో రఘునందన్ రావు క్రెడిటు లేకపోతే హుజరాబాద్లో ఈటెల క్రెడిటు లేకపోతే ఇక్కడ కూడా వెంకటరెడ్డి క్రెడిట్ ఇస్తారా లేకపోతే బీజేపీ క్రెడిట్ ఇస్తారా అన్నట్టు కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది ఏకంగా రేవంత్ రెడ్డి గారే దాదాపుగా రోజు ప్రచారాలు చేయడం తన స్పీచ్లతోటి ఎదరగొట్టడం ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే నెక్స్ట్ డెఫినెట్గా వంద స్థానాల్లో గెలిచి చూపిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పీచ్లతోటి దూసుకోబోతున్నాడు సో అందుకని చెప్పేసి మునుగోడు ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే ఇంపార్టెంట్ మేము అంటే నల్గొండ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మరోసారి రుజువు చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవాల్సిందే ఈ గెలుపుతోటి ఇక దాదాపుగా నూట పదిహేను నియోజకవర్గాలకు కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కూడా ఒక కొత్త ఉత్సాహం వస్తుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ రెండు ఉప ఎన్నికలు ఓడిపోయింది ఈ ఎన్నికలు ఓడిపోతే మాత్రం మనది కూడా కీలకతం దుకాన్ బంద్ మనల్ని కూడా ఇంటికి పంపిస్తారని టీఆర్ఎస్ పార్టీ భావించి వాళ్ళు కూడా సరే ఎలాగైనా సరే ఉప ఎన్నికల్లో గెలవాలి అవి రెండు సెంటిమెంట్ తోటే గెలిచింది అధికార పార్టీకి ఎప్పుడైనా ఉప ఎన్నికలు సపోర్ట్ చేస్తాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పనులు అలాగే కేసీఆర్ యొక్క అభివృద్ధి కేసీఆర్ యొక్క ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి జనాలు ఇంకోసారి నమ్ముతున్నారని టీఆర్ఎస్ పార్టీ నిరూపించుకోవడానికి ఛాయిస్ ఉంటుంది అట్లా ఏ పార్టీ వాళ్ళు నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఇలాంటి బూత్ స్థాయి లెవెల్ నుంచి అంటే ఎంత పెద్ద పామునైనా సరే చిన్న కర్రతోటి చంపాలి చిన్న కట్టతోటి కొట్టాలంటారు కదా అట్లా ఎంత పెద్ద నాయకునైనా సరే చిన్న లెవెల్ బూత్ లెవెల్ నుంచి పై వరకు తీసుకురావడానికి మూడు పార్టీల ప్రయత్నం సో ఈ మూడు పార్టీల ప్రయత్నంలో గెలుపు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్